హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసర్ జ్యోతి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ కిచెన్లో చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఒక ఐటెంని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అంతేకాకుండా దీన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి దీని ప్రైస్ ఎంత దీన్ని ఎక్కడ ఆర్డర్ పెట్టాను పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను అంతేకాకుండా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను టెక్స్ట్ రూపంలో దీని డీటెయిల్స్ ఎక్కడ కామెంట్స్లో కానీ డిస్క్ స్క్రిప్షన్లో కానీ ఎక్కడ రాయట్లేదండి ఓన్లీ నా వాయిస్ ద్వారానే వీడియోలోనే చెప్తున్నా అనమాట ఒకవేళ స్కిప్ చేశారంటే డీటెయిల్స్ అనేది మీరు మిస్ అయిపోతారనమాట అంతేకాకుండా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇంకొక విషయం ఏంటంటే మేము ప్రమోషన్స్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు మేము ఎవ్వరికీ దేనికి ప్రమోషన్ చేయట్లేదు మాకు ఇంట్లోకి అవసరమైనవి మా డబ్బులతోటి మాకు అవసరమైనవి మాత్రమే మేము ఆర్డర్ పెట్టుకొని వీడియోలు అనేది తీసుకుంటున్నాం అనమాట అందుకనేసి మేము ఎక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వట్లేదు అనమాట ఒకవేళ మీకు టెక్స్ట్ రూపంలో డీటెయిల్ కావాలి అంటే కామెంట్ చేయండి ఆ కామెంట్స్లో మీకు మీకు ఏ డీటెయిల్ కావాలో అడిగితే మేము రిప్లై ఇస్తామన్నమాట ఓకేనా ఇదైతే డిస్పెన్సర్ జార్ అండి ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను దీని ప్రైజ్ వచ్చేసి పదకొండు వందల ముప్పై రూపాయలు అనేది మాకు పడింది అనమాట ఇది మనకి కిచెన్లోకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మన లేడీస్కి ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దిక్కు ఉంటుంది అనమాట ఒకవేళ కిచెన్ చిన్నగా ఉందనుకోండి కిచెన్ చిన్నగా ఉండి వాటిల్లో సెల్ఫులు కానీ కబోర్డ్లు కానీ తక్కువ ఉండి లేకపోతే అసలు లేకపోతేనో మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఒక బాక్స్ తీ బట్టి ఇంకొక బాక్స్ అనేది కింద పడిపోతుంది ఇది వచ్చేసి ఆరు ఐటమ్ అనేది దీంట్లో వేసుకోవచ్చు అనమాట మనము ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి ఒక ఎడ్జ్లో ఏమో టూ కేజీస్ పడుతుంది ఒక ఎడ్జ్లో ఏమో వన్ అండ్ హాఫ్ కేజీ పడుతుంది ఇది వచ్చేసి కింద మనం బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ అయితే మనం దాంట్లో ఏదైనా మన గ్రాసరీ వేసుకుంటే ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఆ గ్రాసరీ ఐటమ్ని ఈ బాక్స్ అయితే మనకి ఎక్కడ మనకి గ్యాస్ పక్కన కానీ మనకి అంటే కిచెన్లో ఎక్కడ స్పేస్ ఉన్నా కూడా మనం కింద అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి దీన్ని అయితే మనకి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి టూ కానీ త్రీ కానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి మన కిచెన్లో ఎక్కడ గ్రాసరీ గజిబిజిగా పడిపోకుండా లేకపోతే ఆ డబ్బాలో కొన్ని ఈ డబ్బాలో కొన్ని అట్లా వేసుకోకుండా చాలా నీట్గా అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట దీనికైతే ఉంటాయి అనమాట ఇది వచ్చి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ మనము గోడకైనా అంటించుకోవచ్చు అనమాట దీన్ని చూడండి దానికి అవి కూడా ఇచ్చారనమాట టూల్స్ కూడా ఇచ్చారనమాట ఆ టూల్స్తో మనం ఆ బ్యాక్ కి గోడకైనా అంటించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి కింద బాక్స్ మనకి ఎన్ని కావాలో అని ప్రెస్ చేస్తే మనకి ఎన్ని కావాలో చూసుకొని తీసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఈ ఎడ్జ్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అనేది పడుతుందండి అన్నీ వచ్చేసి కేజీ కేజీ అనమాట నాలుగేమో కేజీ ఉన్నాయి ఒకటేమో వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది ఒకటేమో టూ కేజీస్ ఉందనమాట ఇప్పుడు ఇవి ఏసాయి మొత్తం ఉన్నాయి కదా మన ఏ అయితే ఉన్నాయి గ్రాసరీ ఇంట్లో ఆ డబ్బాలో కొన్ని దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని పెట్టబోయి ఐబి కింద పోయి వాటిల్లో కొన్ని పట్టక అన్నీ మనం గజిబిజిగా వేసేసుకోకుండా ఇట్లా మనం ఒకటి తీసుకొని యూస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అందరం ఏంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఒక కేజీ హాఫ్ కేజీ తెచ్చుకుంటాం కాబట్టి ఈ సైజు బాక్స్ అనేది మనకు సరిపోతుంది అనమాట ఆరు రకాలు పడతాయి మనం ఈ ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నా కూడా ఉంటే పురుగు పట్టేస్తుంది అనమాట అందుకనేసి అందరూ వన్ కేజీ వరకే తీసుకోవచ్చు ఇది ఇదైతే లేడీస్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట టూ కేజీస్ అంటే ఇట్లా కందులు కానీ ఏమైనా అంటే అమ్మ వాళ్ళు పంపించిన ఏమైనా ఉంటాయి కదా టూ కేజీస్ అట్లా ఏమైనా ఉంటే ఒక సైడ్ బాక్స్ అనేది టూ కేజీస్ పెట్టుద్ది అనమాట అవి వేసుకోవచ్చు ఇట్లా ఒక రెండు మూడు బాక్సులు ఆర్డర్ పెట్టుకున్నామంటే మనకి చాలా నీట్గా కిచెన్లో చూడడానికి బాగుంటుంది మనకి అంటే చికాకు లేకుండా ఉంటుంది అనమాట బాక్స్ ఎక్కడుందని ఎతుక్కోకుండా ప్రతి ఐటెం మనకి ఇక్కడ క్లియర్గా బయట కనిపిస్తుంది అనమాట ఇటు సైడ్ బటన్ ఉంది కదా కందులు పోసాను చూడండి ఇటు సైడ్ లాస్ట్ ఆ బటన్ అయితే లోపలికి వెళ్ళిపోయింది ఇంకా రాలేదన్నమాట ఇటు సైడ్ బటన్ అయితే సరిగా పనిచేయలేదండి ఇంకా మిగతా అన్ని బాగానే పనిచేస్తాయి ఇదైతే లోపలికి నొక్కితే ఇంకా లోపలికి వెళ్ళిపోయిందనమాట రాలా కానీ టూ టైమ్స్ చూసాను అనమాట టూ టైమ్స్ చూసి కొంచెం అట్లా నొక్కేసి మనకి ఎన్ని కావాలో నొక్కేసుకొని వదిలిపెట్టేస్తే అది నిదానంగా బయటకు వచ్చేస్తుంది అనమాట నేను దీని గురించి అయితే ఇది నాకు ఎట్లా యూజ్ అయిందంటే ఇది నేను ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ప్రతి అనుభవం మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే సూపర్ బంపర్ అని చెప్పకూడదు కదా ఇది నేను తీసుకున్నప్పుడు నాకు ఎట్లా యూజ్ అయిందో అన్నీ మీకు చెప్తున్నాను అనమాట ఇటు సైడ్ అయితే కొంచెం స్లో అండేది నేను ఒక్కగానే లోపల ఇరికపోయింది అనమాట రాలేదు కొంచెం స్లోగా బయటకు వచ్చేసింది అటు చివరిది ఇటు చివరిది రెండు లోపలికి వెళ్ళిపోయి రాలేదనమాట చాలా నిదానంగా బయటకు వచ్చాయి మధ్యలో ఉన్న ఫోర్ అయితే స్పీడ్గా వచ్చేసాయి అట్లా నొక్కగానే వచ్చేసాయి చూడండి మీ ముందే చూపిస్తున్నాను చూడండి అట్లా నొక్కగానే బయటకు వచ్చేస్తాయి అనమాట అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోయి రాలేదనమాట మీరు ఎవరైనా సరే తీసుకోవచ్చు అంత ప్రాబ్లం ఏం లేదు ఐటెం అయితే చాలా బాగుంది మనం పెట్టిన కాస్ట్కి ఇది వచ్చేస్తుంది అనమాట ఇది పనిచేసేదానికి మనకి అన్నిటికీ సరిపోతుంది అనమాట ఓకేనా ఇట్లా పైన మనకి మూత అనేది ఉంటుంది ఒకవేళ చిన్నపిల్లలు కనుక ఉంటే అటు సైడ్ తిప్పేసి పెట్టేసుకోండి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో